Right, welcome back to the debate. Telangana Congress Party Adhya Kotta Adhyakshudu Yavaru Ane Dani Meeda Utkanta Inka Vedakapoyina Internal Sources Dwara Revanth Reddy Confirm Ayinattuga Cheptunnaru Daniki Balam Chekurustu Senior Nayakudu V Hanumantarao Gari Vela Revanth Reddy Ki Iste Nenu Party Vadilestha Antu Inka Chala Comment Chesaru Ayina Ala Annarante Pakkaga Confirm Ayinani Anukovachu Manam. సో దీంట్లోనే చాలా ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్కి లింకులు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ వాడిని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా ఇస్తారు, ఆ పదవి ఎట్లా ఇస్తారు అని కూడా ఆయన మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డికి సొమ్ములు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడాలి, అది కూడా సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. సో ఇలాంటి వాటితో పాటు జగ్గారెడ్డి గారు, పార్టీ మరొక సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి గారు, నా పేరు పరిశీలనలో లేకపోవడం బాధ కలిగిస్తుంది అన్నారు తప్ప నేను పార్టీ వదిలేస్తానలేదు. అలాగే మరొక సీనియర్ నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తన పేరు కూడా రావాలనుకున్నారు, కోరుకున్నారు, కానీ ఎక్కడా కూడా నేను పార్టీ వదిలేస్తానని అలా ఇలా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన కూడా అదే సిడబ్ల్యూసీ పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. చాలా కీలకంగా ఆయనకు సిడబ్ల్యూసీ ఇస్తారని, తర్వాత ప్రచార కమిటీ బాధ్యతలు బట్టి విక్రమార్క గారికి ఇస్తారని, షబ్బీర్ అలీకి అండ్ మధుయాష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తారని ఇలా ఒక కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఆర్ఎస్ఎస్కి రేవంత్ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ గ్రూపు బలంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుందా, ఎందుకంటే టీఆర్ఎస్ పట్ల దాదాపుగా కాంగ్రెస్లో చాలామంది సాఫ్ట్ నేచర్తో ఉంటారు, ఒకరిద్దరు మాత్రమే అటాకింగ్ మోడ్లో ఉంటారు టీఆర్ఎస్ విషయంలో, అందులో రేవంత్ రెడ్డి ఫ్రంట్ లైన్లో ఉంటారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా వీళ్ళు అనేది చాలా చర్చ జరుగుతోంది. దీని మీద మనతో డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు నమస్కారం. ప్రేమేందర్ రెడ్డి గారు రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు వినబడుతోందా? నమస్తే, ఇప్పుడు వినబడుతుంది. మీ బొమ్మ అడ్డంగా ఉంది, నిలువుగా చేయండి. రైట్, ఓకే, రైట్, బొమ్మ తిరగకపోతే మళ్ళీ రైట్. ఎనీవే ప్రేమేందర్ రెడ్డి గారు, నాకు ఒక స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఈ రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్కి లింక్ ఎక్కడి నుంచి వచ్చే? ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నారు హనుమంతరావు గారు. ఎప్పుడన్నా మీకు కలిసి మీకు ఎక్కడన్నా తగిలాడా, ఎక్కడన్నా సంఘ సమావేశాల్లో కానీ ఆఫీసులో సంఘం ఆఫీసులలో కానీ? ఆయనే పక్క సెక్యులరిస్టు, లేకపోతే పక్క మజ్లిస్ యొక్క అనుకూలంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఎక్కడిది? రెండోది వాళ్ళ ఇంటర్నల్ రాజకీయాలు, ఈయన కావద్దు ఆయన కావద్దు అని చెప్పి దానికోసం ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది తప్పితే ఆర్ఎస్ఎస్ కు వాళ్ళకే సంబంధం అండి. ఆర్ఎస్ఎస్ ఎందుకు ఆర్ఎస్ఎస్ ను చూపించి హనుమంతరావు గారు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే బీజేపీకి రేవంత్ రెడ్డికి లింక్ పెట్టి తను ఏమైనా లాభం పొందాలనుకుంటున్నాడా? బీజేపీకి రేవంత్ కు ఏమీ లింక్ లేదు. బీజేపీ విషయంలో రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము. రెండోది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అందరు కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. ఈయన ఒక్కడనే కాదు, ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ పరిశీలనలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీతోనే అదే విధంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ అంతర్గతమైన రాజకీయాలు, ఎవరు పిసిసి ప్రెసిడెంట్ కావాలి, ఎవరు వద్దు, ఎవరిని కాకుండా చేసుకోవాలి, ఎవరిని అయ్యేటట్టు చేసుకోవాలనే యొక్క ఈ ఆలోచనతో గందరగోళమైన పరిస్థితుల్లో ఇవన్నీ వాడుకుంటున్నారు. అందులో ఆర్ఎస్ఎస్ పేరు వాడుకుంటున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. రైట్, దయాకర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో, అంటే ఒకటి అసలు మీ పార్టీలోనే చాలా విచిత్రమైన వ్యవహారం ఉంటుంది. బీజేపీ చూడండి, ఏదో అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఈసారి అనే చర్చ జరిగినప్పుడు ఏదో రెండు మూడు పేర్లు వినబడ్డాయి. బండి సంజయ్ పేరు వినబడ్డది, ప్రేమేందర్ రెడ్డి గారి పేరు వినబడ్డది, లేదా లక్ష్మణ్ గారికి మళ్ళీ ఇస్తారా అని పేరు వినబడ్డది. ఏదో నా ఎందుకు శ్రీధర్ ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇట్లా నాలుగైదు పేర్లు వచ్చినాయి కానీ ఎక్కడ రచరచ్చ కాలేదు, రోడ్డు ఎక్కలేదు ఎవరు. ఆల్ సడన్ సంజయ్ గారి పేరు వచ్చింది, అందరు దండలేశారు, స్వీట్ తినిపించారు, అయిపోయింది, క్లోజ్. హాయిగా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు, పార్టీని పరుగులు పెట్టిస్తున్నాడు. మీ పార్టీలో ఏమన్నా రాకముందే ఇన్ని గొడవలు, ఇన్ని మాటలు, ఇస్తేనే వెళ్ళిపోతాను ఒక ఆయన అంటాడు, ఇస్తే అని బొడి చేస్తాను ఇంకో ఆయన అంటాడు, ఏం సార్ దయాకర్ గారు ఇది? మ్యూట్లో ఉంది, మీ గొంతు మీరే నొక్కుంటున్నారు.
ఏం చేస్తారు కానీ ముందైతే క్రిస్మస్ శుభాకాంక్షలు, తర్వాత ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, అందరికి, మీ అందరికి కూడా. వాజ్పేయి గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రతిపక్ష నేత అయినా సరే. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఇన్ని రకాల ఆలోచనలు చేస్తారు, మిగతా పార్టీలలో ఉండవు అనేది అనుకోవాలి. రాజకీయాలు అనలేదు నేను, అంటే రాజకీయ కాంగ్రెస్ పార్టీ పుట్టి ఏ పార్టీ అయినా రాజకీయం చెప్పదు ఏం చేస్తుంది, అహోబిల మఠం అదేమన్నా రాజకీయం చేసుకుంటుంది, రచ్చ ఎందుకు చెప్తుంటే చేసుకుంటున్నారు అంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ఈగ వాలినా సరే ఏమంటారు పెద్ద ఏనుగ అవుతుంది, హనుమంతరావు గారు ఏమన్నా మిగతా పార్టీ ఈగనా? కాదు. ఏది చిన్న గొడవ వచ్చినా రాద్ధాంతం చేస్తారు టీఆర్ఎస్ బీజేపీలో, అట్లా ఉండదుగా. అట్లా అయితే వెంటనే వాళ్ళ మీద బహిష్కరణో శిక్షో ఏదో ఉంటది. కాంగ్రెస్ పార్టీలో అదే ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు దీంట్లో ఎస్సీ కావాలన్నా బీసీ కావాలన్నా ఎస్టీ కావాలన్నా అనేది కూడా పబ్లిక్ లిమిటెడ్ కమిటీ ఉన్నట్టు ఉంటది. మిగతా పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ లిమిటెడ్ కమిటీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు ఈ వస్తున్న వార్తలన్నీ కూడా వాళ్ళకు వాళ్ళుగా వార్తా ప్రసారాలు వాళ్ళ ఛానల్స్ పెట్టి ప్రచారం చేసుకున్నట్టే ఉంది. వాస్తవానికి రాననుకుంటోళ్ళు, వస్తుంది అనుకుంటోళ్ళు, నేను ఒక మూడు నాలుగు పేర్లు చూసిన కన్ఫర్మ్ అయిపోయిందని. అపాస్ట్రఫీ లేవు, సుక్కలు లేవు, ఏం లేవు, వేసేసుకుండ్రు. ఇక వాళ్ళదైన టీమ్ లో రాసేసుకుండ్రు. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి అక్కడ ఉందా అంటే మాత్రం ఆలోచన ఉంది, ప్రాబిలిటీ లిస్ట్ ఉంటది. ప్రతి దాని నుంచి ఎస్సీల నుంచి ఎవరు, ఎస్టీల నుంచి ఎవరు, బీసీల నుంచి ఎవరు, ఓసీ అయితే ఎవరు, ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీల్లో బలమైన సామాజిక వర్గాలు ఏ విధంగా పోటీలో ఉన్నాయి, మేము ఎలా ఉండాలనేది మాకు ఒక క్లియర్ చార్ట్ ఉంటది. అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇప్పటికే రాలేదు అనుకోవడం, ఇప్పుడు వచ్చింది అనుకోవడం, రెండు కూడా రేపు సమస్యల్ని తెచ్చిపెడుతుంది పార్టీకి. మీరు అన్నట్టుగా పార్టీ పరువు పోతుంది తప్పితే ఇంత కొత్తగా వచ్చింది. ఇప్పుడు మీరేంది శ్రీధరే నాకు నవ్వుతూనే ఉండే, ప్రేమేంద్రైనా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే వివిధ శ్రీధర్ విపక్షంలో ఉండే రవీంద్ర అందుకు పార్టీ. కాదులే, శ్రీధర్ రవీంద్ర కారణం వేరే ఉందిలే నాకు తెలుసు, కానీ అయితే ఇక ఏదైనా సరే నేను ఏమంటా, కాంగ్రెస్ పార్టీది నేను నాకు తెలిసినంత మేరకు అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఒక రకంగా ఏమంటాం ఎక్సైజ్ చేస్తున్నారు. ఎవరిని పోతే మళ్ళీ ఇంకొకరు పోతా అంటే వాళ్ళని ఎట్లా మేము కన్సిడర్ చేయాలి, ఎట్లా వాళ్ళని కన్సోల్ చేయాలి, ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది కూడా ఇప్పుడు ఏమంటాం డామేజ్ మెకానిజం కూడా ముందే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక మరీ అంత కాదని పోయేటోళ్ళు ఉంటే ఏమో చెప్పలేము. కానీ ఇలా మాత్రం ప్రధానంగా ఒక ముగ్గురు నలుగురు క్యాండిడేట్ల మీద చర్చ జరుగుతుంది. వాళ్ళలో ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. నేనంటున్నా ఒక మాట, హనుమంతరావు గారు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రేపు హనుమంతరావు గారికి ఇవ్వచ్చు, ఇది ప్రెషర్ టాక్టిక్స్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే అమ్మ మీద కొట్లాడినట్టు ఉంటుంది. మరి ఇప్పుడు నేను మా పార్టీ నవ్వాలి మీద మేము కదా, కొట్లాడు ఇందాక శ్రీధర్ నవ్వాడు, ఇప్పుడు నేను నవ్వాలి కదా మీరు అన్న మాటకి. ఇప్పుడు నా టికెట్ కొరకు నేను కూర్చోలే 10 రోజులు ఢిల్లీలో, నువ్వే అంటావు కదా అప్పుడు నీ టికెట్ కూడా రాలేదా దాకా అంటే ఉంటాయి. అట్లా ఎవరో ఒకరు ఎల్లేవో మళ్ళేవో పుల్లేవో అడ్డం పడుతుంటారు. ఆ పుల్లల్ని అట్లా తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళని కలుపుకుని పోవాలి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చాలా డిఫరెంట్ ఉంటాయి, నాకు మీకు తెలుసు. మామూలుగా ఈ రాజకీయాలే తెలియవు, కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక అవి అర్థం కావడానికి ఒక 3-4 సంవత్సరాలు పట్టింది. కానీ మమ్మల్ని మేము గెలవాలి ఫస్ట్, అంటే మేము గెలిచిన తర్వాత మళ్ళీ. దయాకర్, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి, ముఖ్యమంత్రుల పేర్లు కూడా కవర్లో వస్తూ ఉంటాయి, ఇవన్నీ తెలిసినవే, కొత్తగా మనం నేర్చుకోవాల్సిందేం లేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే రేవంత్ పేరు ఖరారు అయిందనేది చాలా పక్కా సోర్సు, వాళ్ళ పత్రికలో మా ఆంధ్రజ్యోతిలో కూడా పక్క వార్తే వచ్చింది. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వబోతున్నారు అంటే అంత పిచ్చితనంగా ఒక పాపులర్ మీడియా హౌస్లో అలా రాదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఆయన చాలా మాటలు మాట్లాడాడు హనుమంతరావు గారు. ఏమన్నాడు ఆయన, రేవంత్ రెడ్డికి ఇస్తే నేను ఉండను అన్నాడు. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉంది, అలాంటి వాటిని అధ్యక్షుడిని ఎట్లా చేస్తారు అన్నాడు. తర్వాత ఇంకో మాట, తర్వాత ఇంకేమన్నారు, రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో సీబీఐ ఎంక్వైరీ చేయాలని. అంటే ఆయనకి ఎవరు డబ్బులు ఇస్తారు, టీఆర్ఎస్ ఇస్తుందా లేకపోతే బీజేపీ? ఆర్ఎస్ఎస్ సంబంధాలంటే రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి డబ్బులు వస్తున్నాయి అనుకోవాలి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూసి మనం. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, మాణిక్యన్ ఠాకూర్ ప్యాకేజ్ తీసుకుని అమ్ముడు పోయాడు అన్నాడు. అంటే మాణిక్యన్ ఠాకూర్ అమ్ముడు పోయాడంటే ఎవరికి అమ్ముడు పోయినట్టు ఈయన దృష్టిలో? రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినట్టు. అంటే రేవంత్ రెడ్డికి పదవి ఖరారైనట్టు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. తర్వాత జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమన్నాడు, నా పేరు పరిశీలనలో కూడా లేకపోవడం అనేది బాధ కలిగిస్తోంది అన్నారు. పాపం అంత మించం అనలేదు, ఆయన పేరు ఆయనకు పరిశీలనలో లేదనే విషయం తెలిసిందంటే ఏంటి దాని అర్థం? ఢిల్లీ నుంచి ఆయనకు పక్క సమాచారం వచ్చిందనే కదా. సో ఇవన్నీ బేసిక్ బేస్ చేసుకునే రేవంత్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందనేది ఒక కంక్లూజన్. సరే, మీరు పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి అధికారికంగా రాకుండా మీరు కమిట్ కాకూడదు, కమిట్ కాలేరు కూడా, ఆ విషయం నేను అర్థం చేసుకోగలను.
కానీ ఈ రకంగా మాట్లాడడం కరెక్టా సీనియర్లు జూనియర్లు అందరూ కూడా ఇప్పుడే ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఉండదు ఈ పరిస్థితుల్లో మీకు తెలియని కాదు కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా ఎవరైతే పిసిసి అధ్యక్షుల పోటీలో ఉన్నారో మా అధిష్టానం కాడ సబ్మిట్ చేసేది కనుక తీసుకొచ్చి ప్రతిపక్షాలకు ఇస్తే పోయింది మళ్ళీ చెప్పండి ఇప్పుడు మా అధిష్టానాలకు ఆయా వ్యక్తుల మీద నివేదించిన నివేదికలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మాకు ప్రతిపక్షాలకు ఉన్న అధికార పార్టీలు బీజేపీకి టిఆర్ఎస్ ఇస్తే మా పనే అయిపోతుంది అంత ఏమంటాము విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు, మాకు మంచిది కాదు, అది పార్టీకి కూడా తెలుసు. కానీ ఆమె చెప్పింది మేడం గారు ఇప్పటికే చెప్పి ఉండేది, ఎవరు ఢిల్లీకి రాకండి, ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి పనులు ఎవరికి ఏం చేయాలనే దాని దగ్గర ఉన్నది. కానీ ఈ విమర్శల లొల్లిలో అధికార పక్షాలకు అంటే విపక్షాలకు మా విపక్షాలకు లేనంత ఘర్షణ మా వాళ్ళ మధ్య ఉండడం మాత్రం ఇది ఒక రకంగా పార్టీకి శ్రేయస్కరం కాదు. ఎవరైనా మేము సంతోషిస్తాం, మాకు ఇంకా సంతోషమే లే. ఇంకా మీరు మీ మధ్య ఎంత విభేదాలు ఉన్నా కూడా గాంధీ భవన్ తగలబెట్టుకోలేదు. ఇంకా అంతవరకు ఇంకా సాయికి పోలేదులే, కొంతవరకు సంతోషంగానే మనం పీస్ఫుల్గా ఉన్నట్టే, శాంతి సామరస్యాలు వెలువిరుస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీలో. కానీ అయితే ఒక్క నిమిషం ఏమంటున్నా, ఇప్పుడు ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి, విపత్కర పరిస్థితి. మీరు చూసింది కదా వాళ్ళు ఇద్దరు ఎంత కట్టుకున్నారు. అవును, వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుని వాళ్ళే గెలుస్తున్నారు. ఇప్పుడు సమస్య అదే కదా, వీరి వ్యతిరేకత వారి వారి వ్యతిరేకత ఉన్నది. కానీ ఇక్కడ నేనేమంటున్నా, పరస్పర ఆరోపణల వల్ల పార్టీకి వచ్చే అదన ప్రయోజనం లేకపోగా నగుబాటు అవుతున్న పరిస్థితి ఉన్నది. రేపు ఇది విధంగా మారుతుంది. ఇప్పుడు పార్టీలో కొంత సమస్యలను సృష్టిస్తుంది. ఇది ఏ స్థాయి నాయకులకైనా ఇది మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అధికారికంగా ఇంతవరకు క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పలేదు కాబట్టి నేనేం మాట్లాడలేను ఆ విషయంలో. ఒకటి మాత్రం పార్టీ ఇంట్రెస్ట్, మా బతుకులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయండి. ఉద్యమాల నుంచి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీని బలంగా దగ్గరికి వాళ్ళకి దగ్గర అవుతూనే పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని చేస్తే మేము చేస్తుంది. ఇది ఇది మాకు మంచిది కాదు కదా, మాకు ఇంకా పొలిటికల్ ఏజ్ ఉన్నది. ఎటు ఎటు వచ్చే సమస్య ఏంటంటే సామాన్య కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. ప్రతిరోజు ఒక 15 ఫోన్లు వస్తాయి సార్, ఎవరికి అయింది సార్ అని. అంటే ఎంత ఎంత క్యూరియాసిటీ సరే. నేనేమంటున్నా, హనుమంతరావు గారు కూడా నాకు ఆత్మీయుడే. రెండు మూడు అంశాల్లో కూడా మేము విభేదించుకున్నాం, మళ్ళీ కలిసే ఉంటాం. కానీ పార్టీ విషయాలలో మాత్రం తను ఏమంటాము కొంత సమయంతో ఉంటే మంచిదని చిన్నవాడినైనా నేను అప్పీల్ చేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతే, నేను అంతకంటే మాట్లాడలేను. చేతులు జోడించి కూడా ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చినా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాకపోయినా సరే రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లనే కూల్ గా ఉండాలి. ఎవరు మాట్లాడలేరు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు, కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడలేదు. వాళ్ళంతా చాలా డిగ్నిఫైడ్ గానే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఎవరు అన్నారట అందరితో ఒకసారి కలవాలంటే, రేవంత్ రెడ్డి గారు అన్నారట రాకుండానే వీళ్ళు కలిస్తే నీకు వచ్చిందా అని అనుకుంటారు కదా. అందుకని ఒకవేళ వస్తే వచ్చినాక అందరిని కలుపుకుంటాను ఆయన అన్నారట. కోమటిరెడ్డి గారు యా నేను కోరుకుంటున్నా కానీ అంత మాత్రాన పార్టీ మారుతా, ఇలాంటి బెదిరింపులు నేను చేయను, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉంటా నేను, ఏ పదవి ఇచ్చినా బాధ్యత ఆయన అన్నారట. ఇవన్నీ హుందాగా ఉన్నాయి, అసలు వాళ్ళు హుందాగానే ఉన్నారు. ఇప్పుడు హనుమంతరావు గారు మాట్లాడారు, మాట్లాడుతున్నారు. ఇది ఒక రకమైన ఆలోచనే నా దృష్టిలో. ఎవరు కాదండి ఇక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటి అంటే, శ్రీధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటే దేశంలో ఎట్లయితే రివైవల్ కోసం ఒక పూర్వ వైభవాన్ని సాధించడం కోసం ఎలాగైతే స్ట్రగుల్ మోడ్లోనో ఫైట్ మోడ్లోనో ఉందో, స్ట్రగుల్ అనొచ్చు ఫైట్ అనొచ్చు మీరు ఎలా అని తీసుకోండి, కానీ ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళీ సెటిల్ అవ్వాలనే ఒక ఆలోచనతో ఉంది. దానికి వచ్చిన పెద్ద అవరోధం బీజేపీ, కాంగ్రెస్ పార్టీని దాటేసుకొని బీజేపీ ముందు వరుసలోకి వచ్చేసింది. లేటెస్ట్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల వల్ల టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ప్రస్తుతానికున్న పొజిషన్ డి అంటే డిఎన్ఏ స్థాయికి వచ్చారు. సో లీడర్షిప్ను మార్చే విషయంలో బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా నియమించి ఒక అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించింది. కాబట్టి మనం కూడా అట్లాంటి భాష, అట్లాంటి పరుగులు పెట్టే నాయకుడిని పెడదాం, అట్లాంటి భాష వాడే నాయకుడిని పెడదాం అని డిసైడ్ అయినారో ఏం పాడో మరి. ఇంకెవరికి వస్తుంది ఆ భాష? సంజయ్ గారి తర్వాత రేవంత్ రెడ్డి గారికి రావాలి ఇంతనో. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి రుచించడం లేదనేది ఓపెన్గా అర్థమవుతుంది. ఎందుకని అంటే, మీరు టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన టీఆర్ఎస్ గ్రూప్ ఉంది. ఆ బలమైన టీఆర్ఎస్ గ్రూపు రేవంత్ రెడ్డిని కాకూడదని కోరుకుంటుంది, అడ్డుకుంటుంది. ఎందువల్ల? ఒకటి
కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ గ్రూప్ ఉందా లేదా నాకే తెలియదు, అది మీ ఒపీనియన్ గానే ఉంచుతాను. సరే, ఆ విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎంత అంతర్గతమైనా, దాకర్ ఎప్పుడు చెప్తుంటాడు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందుకనే ఇట్లా ఎక్కువ తక్కువ కొట్లాడుకుంటుంటాం. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంతర్గతంగా ఉంటే బాగానే ఉంటది, బహిర్గతమైతే పరిస్థితి ఉంటది. వెల్ సెడ్, వెల్ సెడ్. కాబట్టి ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏందో, మా ప్రేమందర్ అన్నప్పుడు ఎరికే అంతర్గత ప్రజాస్వామ్యం నడుతుంది. నేను అందుకే నవ్విన, ప్రేమేందర్ అన్న పేరు వచ్చిందంటే అరే నా పేరు ఎందుకు ఇస్తున్నావు, నేను ఫోన్ పంచాయతీ ఇప్పుడు ఇప్పుడే జరా కొత్త పంచాయతీ అని ప్రేమన్న పరిశీలన అవుతాను. నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ నేనేమనుకున్నా అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక్కసారి కూడా వరంగల్ జిల్లాకు రాకపోయానే నేను బాధపడ్డా. అయితే అయితే ఇప్పుడు రేవంత్ కు మూలాలు ఉన్నాయా లేదా ఆర్ఎస్ఎస్ లో, వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా పరిచయాలు ఉన్నాయా లేదా అనేది, సరే కొన్ని విషయాలు ఉంటాయి, పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒకటి, తీవ్రమైనటువంటి కాంపిటీషన్ వాళ్ళ మధ్యలో కనబడడం అనేది కాంగ్రెస్ పార్టీకి మంచిదే. బయట కొట్లాడుకున్నా కానీ ఒక రాజకీయ పార్టీగా, ఈ ఇఫ్స్ అండ్ బట్స్ తీసేసి మాట్లాడుతున్నాను నేను, ఒక రాజకీయ పార్టీగా అధ్యక్ష పదవి కోసం అంటే తీవ్రంగా పార్టీ పరిస్థితి మొత్తం వర్స్ట్ అయిపోయింది, పార్టీ మొత్తంగా కునారిల్లిపోయింది, మొత్తం దేశ స్థాయిలో దెబ్బతినిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పట్టించుకునే నాదులు లేడు అన్నంత పరిస్థితులలో కూడా చాలా బలంగా నేనంటే నేను ఉంటా అని చెప్పేసి కొంతమంది అధ్యక్ష పదవి పోట్లడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు మంచినే చేస్తుందేమని చెప్పి అవసరం కూడా కరెక్టే అవసరం కూడా. ఇప్పుడు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడేది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుండొచ్చు, వారు ఏజ్ రీత్యా పరిగణలోకి రాలేదనో, మా మిగతా వాళ్ళు ముందున్నారనో, లేకపోతే రకరకాల రిజర్వేషన్స్ ఉండొచ్చు, ఆయన కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ మా నిర్ణయం వాళ్ళనైనా బాగా చేస్తుంది లేదా వాళ్ళనే నష్టపరుస్తుంది. దీంట్లో పెద్దగా ఇలా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ చూసేటటువంటి దృష్టికోణంలో ప్రత్యర్థులు ఎవరైనా కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మిగతా నాయకులు ఎవరైనా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ భాష మాట్లాడినా, మీరు ఇంతకుముందు చెప్పినారు భాషతోటే బయటకు వస్తున్నారు, భాషతోటే నాయకత్వం చేద్దాం అనుకుంటున్నారు, అగ్రెసివ్ గా మాట్లాడి ప్రజల దగ్గరికి పోదాం అనుకుంటున్నారంటే ఒకటి రెండు సార్లకి మంచిగా అనిపిస్తుంది. కానీ ప్రజలు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో చూసేది ఏంటంటే వాళ్ళ గ్రామానికో, వాళ్ళ మండలానికో, వాళ్ళ జీవితానికో అన్ని పారామీటర్స్ లో, రైట్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు, ఆ ప్రభుత్వము ఏం చేసింది, ఆ పార్టీ యొక్క విధానం ఎట్లా ఉంది, ఆలోచన విధానం ఎట్లా ఉంది అనే విషయాన్ని, ప్రత్యేకించి పెర్ఫార్మెన్స్, ప్రత్యేకించి తెలంగాణ పట్ల ఎట్లా ఆలోచన ఉంది, ఏం చేయదలుచుకుంటున్నారు, 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎట్లా ఉండే, అది ఇరిగేషన్ అయి ఉండొచ్చు, ఐటీ రంగం అయి ఉండొచ్చు, లేకపోతే మున్సిపల్ రంగం అయి ఉండొచ్చు, ప్రజా అవసరాలు అయి ఉండొచ్చు, లేకపోతే సంక్షేమం అయి ఉండొచ్చు, డెవలప్మెంట్ అయ్యొచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ లో ఇవన్నీ చూసినప్పుడు మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతున్నప్పుడు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకతోటో, మహారాష్ట్రతోటో, తమిళనాడుతోటో, గుజరాత్తోటో, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే విషయం మీద ప్రజలకు అవగాహన ఉండదనుకోవడం మాత్రం అసహజం. నేను చూస్తా ఉన్నా మీరు అన్నట్లు కొంతమంది నాయకులు ఇప్పుడు మీరు చెప్పిన ఒక పేరు రోజు లేవగానే ముఖ్యమంత్రి గారిని తిట్టాలా, పరుష ప్రజలతో మాట్లాడాలా, వ్యవసాయ చట్టాల గురించి అడిగితే అక్కడ దాడి చేస్తాను, ఇక్కడ రాళ్ళతో దాడి చేస్తా, ఆడ కొడతా, ఇటు చంపుతా అని మాట్లాడడము, ఈ రకమైన వ్యవహార శైలి ఉంది. దాన్ని ఇంకెవరన్నా నాయకుడు కాంగ్రెస్ లో అడాప్ట్ చేసుకుంటాడేమో, అట్లయితేనే వాళ్ళ పార్టీ కూడా ముందుకు వస్తుందేమో అని చెప్పేసి అనే విధంగా ధ్వనించడం అనేది, అంటే అంటే కేసీఆర్ గారి, కేసీఆర్ గారి సక్సెస్ ఫార్ములా కూడా ఒక రకంగా అదే కదా. 15 ఏళ్ల నుంచి ఆ రకమైన మాటల దాడి, ఆ రకమైన బూతులు, ఆ రకమైన హ్యూమిలియేటెడ్ లాంగ్వేజే కదా ఒక రకంగా. అంటే ఆయన పనిచేయలేదని, ఉద్యమం చేయలేదని కాదు, దానికి ఇది ఎక్స్ట్రా ఎసెన్స్ అనుకోవాలి, లేకపోతే అడిషనల్ వాల్యూగా ఇచ్చి వచ్చాయి కదా ఆయనకి. ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ చాలా పదాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపే సందర్భంలో ఛాలెంజెస్ ని, భావజాల సంఘర్షణలో ఎప్పుడైనా ప్రజల్ని ఉత్తేజపరచడానికో, ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థం కావడానికో తెలంగాణ మాండలికంలో ముఖ్యమంత్రి గారు చెప్పుండొచ్చు, ఆయన స్థాయికి ఆయన వ్యవహారానికి ఆ పద్ధతిలో తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. నేనేమంటున్నాను ఇవాళ దాన్ని, అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడు మీరు అన్న భాష ప్రయోగము, మాటల పద్ధతిలో బియాండ్ ది డెకోరం, అంటే ఆ సభ్యతా సంస్కారాలను దాటి, అసలు అక్కడ ఆ విషయం లేకుండానే, సందర్భం లేకుండానే, ఏ సందర్భం అయినా కానీ సందర్భం రాలేసే సందర్భంగా మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు స్వీకరించరు, అది తెలియజెప్తాను ఖచ్చితంగా. నేను ఇంతకుముందు మీరు భాష అన్నారు కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని అనుకుంటే, ఇవాళ ఒకటే, ఏ అంశాన్నైనా కానీ, ఇవాళ రైతు చట్టాలు ఉన్నాయి, దేశం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది, దాని గురించి చర్చ జరగాల, లేకపోతే వేరే పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయనుకోండి దాని గురించి చర్చ జరగాల, ఇంకేదైనా సిద్ధాంతపరమైన ఇబ్బందులు ఉన్నాయనుకోండి దాని గురించి చర్చ జరగాల,
ఈవెన్ ప్రేమేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా విద్యార్థి నుంచి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా ఇటువంటి భాషా ప్రయోగాన్ని పద్ధతులను సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. అది ఆ విషయం నాకు కూడా బాగా తెలుసు. కాబట్టి ఏ అధ్యక్షుడు వచ్చినా, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు వచ్చినా, బీజేపీ అధ్యక్షుడు ఉన్నా, ఇంకెవరన్నా, పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఆ డెకోరం ని దెబ్బతీయకుండా చర్చ పూర్వకంగా దాన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక డయాగ్నోసిస్ చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను అనుసరించి మాట్లాడటం అనేది అందరికి శోభనిస్తుంది. కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భాష లేకపోతే పొలిటికల్ డెకోరం వీటి గురించి తెలంగాణలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకు అంత నైతికత లేదని నేను అనుకుంటున్నా. మూడు ప్రధాన పార్టీలు ఎందుకంటే కొంతమంది నాయకులు ఉంటే ఉండవచ్చు, కొంతమంది నాయకులు ఉంటే ఉండవచ్చు, మరి శశిధర్ రెడ్డి గారో లేకపోతే పెద్దలు జానారెడ్డి గారో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండవచ్చు. కానీ మూడు ప్రధాన పార్టీలు అదే రకమైన మోడ్లో వెళ్తున్నాయి. ఎవరు తక్కువ తింటే యాక్సిలరేటర్ ఒత్తితే అదే ఉంటుంది. తీసుకుంటా ప్రేమేంద్ర గారు తీసుకుంటా ఒక్క నిమిషం. శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యలో మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ లో జరిగిన సందర్భం, మీరు మూడు ప్రధాన పార్టీల యొక్క ప్రచారాన్ని చూడండి. ఇక్కడ మాకు ప్రైమ్ క్యాంపెయిన్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా ఏ నాయకులు మాట్లాడినా వీ హావ్ టేకెన్ ఓన్లీ వన్ వే ఆఫ్ యునో గోయింగ్ టు ద పబ్లిక్ ఈజ్ ఐడియా డెవలప్మెంట్. హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ జరుగుతుంది, హైదరాబాద్ నగరంలో ఏం చేసినాం ఏం చేయబోతాం దీనికి పరిమితమై మాట్లాడినరు. ఎక్కడైనా విమర్శ ప్రతివిమర్శ చేయాల్సి వస్తే వచ్చినాయిలేండి, అటు వచ్చినా ఇటు వచ్చినా. ఇప్పుడు వాటిని మనం ఆ పదాలు గుర్తు చేసుకుంటే ఒకవైపు కాదు రెండు వైపులా ఉండబట్టే వచ్చినాయి. నేను ఇక్కడ టీఆర్ఎస్ తప్పటంలా బీజేపీని తప్పటంలా ఇద్దరు ఈక్వల్ గానే వెళ్లారు. దుబ్బాక ఎన్నికల్లో నాయకులు ఏం మాట్లాడారు, హైదరాబాద్ ఎన్నికల్లో నాయకులు ఏం మాట్లాడారు లెక్కేసుకుంటే. నేను ఇవాళ ఒక నాయకుడు మాడుతుంటే చూశాను, జిల్లాలలో బీజేపీకి సంబంధించి ప్రోగ్రామ్ రైతు చట్టాలు, ప్రోగ్రామ్ రైతులకు సంబంధించింది. కానీ వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే ఇక్కడ దాడులు చేస్తాము, అక్కడ రాళ్ళదాడి చేస్తాము, ఇక్కడ తలవార్లు తిప్పుతాము, ఇది మంచిది కాదు అనే ఆలోచనకు రావాలని నా ఉద్దేశం. అప్కమింగ్ పొలిటీషియన్గా యంగ్స్టర్గా మీకు ఆ ఆలోచన ఉండడం మంచిదే, ఎందుకంటే వచ్చే జనరేషన్ అయినా ఆ భాష జోలికి పోకుండా ఉండడానికి ఉపకరిస్తుంది. కానీ పరిస్థితి ఏంటంటే అట్లేం లేదు. కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని అవతల వాళ్ళు అని అంటే వీళ్ళు ఊరుకుంటారు, వీళ్ళు దానికి రెచ్చిపోయి ఇంకో పదం యాడ్ చేస్తారు. సో అందువల్ల అది అక్కడితో ఆపుదాం దయచేసి, ఎందుకంటే ఎవ్వరు తక్కువ తినలేదు. నేను అందుకే అన్నాను తెలంగాణలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకు కూడా డెకరం గురించి మాట్లాడే ఇది లేదు. అదే మోడ్ ఎంచుకున్నారు, ఆ మోడ్ లో వెళ్ళిపోతున్నారు. రైట్, చూద్దాం ప్రేమేంద్ర రెడ్డి గారు ఏంటి మీ అధ్యక్షుడు ఏంటి ప్రేమేంద్ర రెడ్డి గారు ఇప్పుడు ఈ సన్నాసులు అదే చెప్తున్నా నేను. ఈ సోయి లేదు, ఈ పదాలన్నీ ఎవరు వాడింది చెప్పండి? సోయి లేదు అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. పరకాల సర్లేండి సార్, దద్దమ్మలు సన్నాసలు బిచ్చగాళ్ళు నేను విన్నాను. నేను ఎందుకంటున్నా అంటే ఈ పదాలన్నీ ఎవరు వాడిల్లు, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వాడుతున్న యొక్క పదాలు ఏమి ఇంతకంటే బాగా పెద్ద పదాలు ఏం కాదు. కానీ మీకు అట్లా అనిపిస్తున్నాయి, మీరు వాడినప్పుడు మిగతా వాళ్ళు కూడా చెవులు మూసుకున్నారు. ఇవాళ మీకేమైందంటే అదే సేమ్ పద్ధతి వచ్చే వరకు కొన్ని విషయాలలో అలా అనకండి లేండి ప్రేమేంద్ర రెడ్డి గారు. ప్రేమేంద్ర రెడ్డి మీరు కూడా మరి అంత మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి, ఎందుకంటే మీరు మాట్లాడిన సర్జికల్ స్ట్రైకులు లేదా కేసీఆర్ గారిని తెలుగులో ఆయన పేరు షార్ట్ ఫామ్ చేసి మాట్లాడడము అది కొంచెం ఇబ్బందికరమైన ఇదే కదా. అది మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారు? అఫ్కోర్స్ మీకు అది సక్సెస్ ఫార్ములా మీకు దొరికింది కాదు, అది ఒక సక్సెస్ ఫార్ములాగా మీకు దొరికింది. ఇప్పుడు ఆ సక్సెస్ ఫార్ములాని అందుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎవరికి ఆ సక్సెస్ ఫార్ములా ఉపయోగించే తెలివితేటలు ఎవరికి ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డికి ఉన్నాయి, కాబట్టి రేవంత్ రెడ్డిని వాళ్ళు చూస్ చేసుకున్నట్టు కనపడుతోంది. అదే కదా, ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు ఒకవైపు నుంచి ఏం రాలేదు రెండు వైపు, వాస్తవం అదే కదా, ఇంకో వైపు నుంచి వచ్చినాయి కాబట్టి మేము ఇన్ని రోజుల నుంచి మాట్లాడకపోతే ఏం జరిగిందో మీరు చూసి ఇవాళ మాట్లాడుతున్నాం కాబట్టి చర్చిస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే ప్రేమేంద్ర రెడ్డి గారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే అటు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు బీజేపీకి ఆ భాష రాలే, అక్కడ అంతకుముందు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీకి ఆ భాష రాలే. సంజయ్ రాంగన్ ఎందుకు వచ్చిందంటే సంజయ్ అలాంటి ఇలా దూకుడుగా ఉంటాడు కాబట్టి పార్టీ అధిష్టానం నేను ఎంచుకుని మరీ పెట్టింది కౌంటర్ పార్ట్ బాగుంటుందని. ఇప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు కనబడుతోంది.
నువ్వు వరంగల్ కరీంనగర్ నుంచి మెదక్ నుంచే కేసీఆర్ గారు వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే విషయాలు వచ్చినాయి. నువ్వు అది వారికి ఇవాళ మంచి కనిపించకపోవచ్చు, ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే మీరు గడ్డ మీద కూర్చున్నారు, అధికారం వచ్చింది, ఏడేళ్ళు అయిపోయింది, మీకు ఇప్పుడు అవన్నీ మంచి కనిపిస్తలేవు. కానీ మీరు ఎన్నెన్ని మాటలు మాట్లాడిండ్రు, ఎన్నెన్ని విషయాలు చేసిండ్రు అనేది గతంలో అందరికి తెలుసు. ఇవాళ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు ఇబ్బంది అనిపిస్తున్నది, మేమేమి దాటిపోలేదు. ఇవాళ ఇప్పటికీ ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే, దయాకర్ దయాకర్ గారు, రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తేల్చాలంట విహెచ్ గారి డిమాండ్. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కాలేజీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే హాస్పిటల్స్ ఉన్నట్టున్నాయి కొంతమందికి, చాలామందికి చాలా రకాలుగా ఆస్తులు చాలామందికి ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు, కానీ కొంతమందికి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి తెలియదు మనకి. ఆస్తులు ఉండడంలో తప్పు లేదు, ఇప్పుడు ఎక్కడున్నాయని ఎతకడం మొదలెడితే ఆ తీగలు లాగితే డొంకలు కదులుతాయి, కాబట్టి అంత దూరం వద్దు. కానీ రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది హనుమంతరావు గారు రాసిన ఒక కొత్త ఇది, సిబిఐకి లేఖ రాస్తానంటున్నాడు ఆయన, సిబిఐకి లేఖ రాస్తానంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారికి టీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు, ఆయన కొంతమంది మీద ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఫైట్ చేయక మా మీద ఫైట్ చేయకనేమన్నా వాళ్ళు ఏమన్నా పోషిస్తున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ తెలంగాణ బీజేపీతో పాటు రేవంత్ రెడ్డికి కూడా ఏమైనా కొంత షేర్ పంపిస్తూ ఉందా బీజేపీ పార్టీ వైపు నుంచి కానీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కానీ, లేకపోతే ఇంకేమైనా అసాంఘిక శక్తులు ఎక్కడి నుంచైనా పంపిస్తున్నారా, లేకపోతే పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మనోడే కదా రేవంత్ కూడా అని చెప్పి ఆయన ఏమైనా పంపుతున్నాడా ఏంటి, ఏమన్నా ఏదో ఉంటది కదా, లేకపోతే అంత పెద్ద మనిషి ఎందుకు ఆ మాట అంటాడు. అంటే నిజంగా ఏమైనా ఉందా ఏంటి కాదు, కానీ నాయకునికి నా దృష్టిలో వెంకటకృష్ణ గారు సరే ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ అంతా ఇట్లా జరుగుతుంది, కానీ నా దృష్టిలో నాయకుడు అంటేవానికి డబ్బు పుట్టాలి, డబ్బు ఉండడం కాదు. డబ్బు ఉన్న వాళ్ళే లీడర్ కావాలంటే ఈడ ఎవరు కావాలి, ఈడ ఎవరు మన రామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు లీడర్ కావాలి. కాబట్టి నాయకునికి డబ్బు పుడుతుంది, డబ్బు కావాలంటే నాయకుడు డబ్బు పుట్టించాలి, ఓట్లతో పాటు డబ్బును పుట్టించాలి, డబ్బును అది చందాల రూపంలో అదే కదా రాజ్యాంగబద్ధం కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నోడే నాయకుడు కావాలంటే అర్థం కింద నాయకుడు అవుతాడు, వెంకటకృష్ణ చందాలో దందాలో పుట్టించిన అయితే పుట్టించాలి పార్టీ నడపాలంటే డబ్బు యా. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని కేసీఆర్ గారు అడిగినట్టున్నది ఇప్పుడు ఆయన తీర్క లెక్కలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు అన్ని లెక్కలు రాసి ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు మా పార్టీలో ఇప్పుడు ఏ పరిస్థితి మాకు వచ్చిందంటే మా నాయకులను సముదాయింపు అనేది మాకు ఒక టాస్క్ గా మారిపోయింది. ఇది ఇది అధిష్టానం కూడా గమనిస్తూనే ఉంది, ఎంతో కాలం ముందుకు తీసుకపోదు. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే అసలు ఈ పరిస్థితి రాకుండా ఉండడానికే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదో మొడాలిటీస్ తయారు చేసుకోవాలి మేము. ఇప్పుడు అసలు ఈ ఓపెన్ లో ఇప్పుడు ఏంది ఓపెన్ కేటగిరీలో కనుక ఏంటి రిక్రూట్మెంట్స్ అయినట్టు అయినా మా అందరికి తెలుస్తుంది మేము ఎట్లా చేస్తున్నాము. ఏ సమాచార సేకరణ కూడా దంపగుత్తగా చేసినాం, మీరు చూస్తే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఇవన్నీ కూడా చిల్లర. మీ నాయకులే మీడియా రిపోర్టర్లే బాబు, మీ నాయకులే మీడియా రిపోర్టర్లకు పనిచేస్తారు. ఇంతకుముందు సీదరానేగా మా ప్రజాస్వామ్యం అంత ఓపెన్ ఉన్నది, దీంట్లో నుంచి ఇప్పుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఒక ఏమంటాం ఉష్ణ పక్షి లాంటిది ఏ పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం పట్టుకున్నారు కాబట్టి మీరు మాకాయ చూస్తున్నారు, కానీ డెఫినెట్ గా రేపు నాయకుడు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బతికించుకునే ప్రయత్నం రేపు ఉంటది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా అదే అంటుందంట కదా, కాంగ్రెస్ పార్టీని ప్రజలు బ్రతికించుకుంటూనే ఉన్నారు, ప్రతిసారి నాయకులే చంపేస్తున్నారని కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే పార్టీ మారిపోతుంటే ఆపలేని నాయకులు ఇప్పుడు బెదిరిస్తున్నారు, మేము పార్టీ మారుతాం, రేవంత్ కి ఇస్తే మారిపోతాం, వెంకటరెడ్డికి ఇస్తే మారిపోతాం, మాకు ఇవ్వకపోతే మారిపోతాం అని బెదిరిస్తున్నారంట కదా. అందుకే సోనియా గాంధీ గారు అన్నారట 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఆపలేని నాయకులు ఇప్పుడు వచ్చి మేము వెళ్ళిపోతాను బెదిరిస్తే పోతే పోనివ్వండి అని కూడా అన్నారని ఒక సమాచారం. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రం బేర్ చేయరు వెంకటకృష్ణ గారు. వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా సరే జాతీయ స్థాయిలో కూడా మీరు చూసింది కొన్ని ఘటనలు,
పార్టీపై ప్రేమగా ఉంటూ పార్టీని నడిపించుకునే నాయకుడు ఎవరైతే గుమ్మనంగా ఉంటారో వాళ్ళు ఎంత కింది స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని పికప్ చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ లక్షణం. ఓడిపోతారు, గెలుస్తారు, తర్వాత అండి పార్టీ లాయాలిటీ కూడా ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటానికి ఇప్పుడు అంత గుమ్మనంగా ఓడిపోతే నష్టం కదా. నేను అంటున్న ఒక మాట, ఇలా 20 మేమే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అని చెప్తున్నాయి, ఏది మాది కాంగ్రెస్ పార్టీ నాయకులను పుట్టించే ఫ్యాక్టరీ అని. ఇప్పుడు ఫ్యాక్టరీ తలా ఒక ఫ్యాక్టరీకి పోతే మళ్ళీ ఉన్న నాయకులు ఎక్కువ పోతారు, 20 మంది ముఖ్యమంత్రులు ఉంటే మళ్ళీ 10 మంది ముఖ్యమంత్రులే మంత్రులు అవుతారు, కాంపిటీషన్ తగ్గుతుంది. తగ్గితే మంచిదే కానీ ఎప్పుడు నాయకులతో పార్టీ నడిచిందా? గతంలో 5 పోయినరు ఎమ్మెల్యేలు, ఇప్పుడు 12 పోయినరు. అయినా కాంపిటీషన్ ఉంది, రేపు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో 30 అధికారం కోల్పోయి వెంకటకృష్ణ గారు, అక్కడ బీఫామ్ లో ఉండే పోటీ చూస్తే తలకాయని వచ్చింది నాకు. జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసిన కదా, అది శిబు సొరెన్ పార్టీతో జేఎంఎంతో మేము ములాఖా అయినప్పుడు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ లేని ఏరియాల్లో కూడా మా మీద ఒత్తిడి, ఈ సీట్ మాకు ఇప్పించాలి, ఈ సీట్ మాకు ఇప్పించాలని. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడమే ఒక గర్వంగా ఫీల్ అయ్యే కార్యకర్తలు ఉన్నారు. ఎవరు ఎటు పోయినా ఎవరు బ్లాక్ మెయిల్ అసలు అసలు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత పార్టీ గ్యాలప్ ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశము. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా బీజేపీ ఇవాళ ఒక స్పీడ్ మోడ్లోకి వచ్చిందంటే టీఆర్ఎస్ మీద దాడి కంటే ఎంఐఎం మీద దాడితోనే బీజేపీకి ఈ ప్రధానమైన మైలేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఎంఐఎం అనబట్టే కొంత బీజేపీకి అగ్రెసివ్ మోడ్ వచ్చింది. సో కానీ కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనా కూడా ఎంఐఎం కంటే టీఆర్ఎస్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి. సో అందువల్ల ఒక్క నిమిషం సార్, అందువల్ల పార్టీలో ఉన్న సాఫ్ట్ కార్నర్ వైపు టీఆర్ఎస్ మద్దతు ఉంటుందా? ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఏ పార్టీలోనైనా ఆయన వర్గం ఉంటుంది, ఏ పార్టీ అధిష్టానైనా ఆయన కన్విన్స్ చేయగల లింక్స్ ఉంటాయి కదా ఆయనకి దేశ రాజకీయాల్లో కూడా. సో అలా ఏమైనా సాఫ్ట్ తీసుకుంటున్నారా ఏంటి? అసలు రేవంత్ రెడ్డి కనుక అధ్యక్షుడైతే రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. ప్రేమేందర్ రెడ్డి గారు, సరే దుబ్బాక విషయంలో మాత్రం అది డెఫినెట్గా బీజేపీకి ఒక అద్భుతమైన విజయమే, దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. అది బార్డర్లో బయటపడినా కూడా మంచి విజయాన్ని నమోదు చేశారు. అందులో చాలా కారణాలు ఉండవచ్చు. రఘునందన్ 2 సార్లు ఓడిపోయారనే ఒక సింపతి ఉండొచ్చు, ఆయన ఒంటరి పోరాటం, హార్డ్ వర్క్, రామలింగారెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేసుకోవడం, దాని దగ్గర కాంగ్రెస్ వ్యూహరాహిత్యం, చివరి నిమిషం వరకు క్యాండిడేట్ డిస్కస్ ఇచ్చేసుకోలేవు, ఇట్లాంటి చాలా వల్ల మొత్తం మీద అయితే ఒక అద్భుతమైన విజయాన్ని దుబ్బాకలో బీజేపీ నమోదు చేసింది. అది దాని ఎవరు కాదనలేరు. కానీ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మీరు టీఆర్ఎస్ మీద చేసిన ఫైట్ కంటే ఎంఐఎం మీద చేసిన ఫైట్ ఎక్కువ, ఎంఐఎంను బూచిగా చూపించి ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నమే ఎక్కువ వర్కౌట్ అయిందని అనుకోవాలి. టీఆర్ఎస్ కంటే కూడా మీకు ఎంఐఎంఏ ఎక్కువ ఉపయోగపడింది, టీఆర్ఎస్ మీద దాడి కంటే ఎంఐఎం మీద దాడి ఎక్కువ మీకు ఉపయోగపడింది అనేది మీరు అంగీకరిస్తారా లేదా? అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కేవలం ప్రచారం అనేది వన్ సైడ్ ఉండదు. మీరు అన్నట్టు ఏంటంటే మేము ఏది మాట్లాడినా వాళ్ళు కొన్ని తీసుకొచ్చింది, దాని కారణంగా కొన్ని మాట్లాడక తప్పలేదు మేము. అంటే తప్పితే మాకు ఎంఐఎం మీద మాట్లాడాలి, ఎంఐఎం మీద మాట్లాడితేనే అని కాదు, మాకు సిద్ధాంతపరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మేము అభివృద్ధి నినాదంతోనే ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అనే దాంట్లోనే చూస్తున్నారు. కానీ దుబ్బాకలో గానీ ఇక్కడ గానీ ఇక్కడ జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా ఈ యొక్క ముఖ్యంగా రీజనల్ పార్టీస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడ్డాయి. ఏంటంటే మైనార్టీ ఓట్లను ఏ విధంగా ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టుకొని దీని అధికారాన్ని నిలుపుకోవడం అనేది ఆ యొక్క పాలసీనే కేసీఆర్ గారు ఇక్కడ అవలంబించడం అనేది ప్రారంభించింది. కాబట్టి ఆయనకు హైదరాబాద్ మజ్లిస్కు అప్పజెప్పడం, మిగతా యొక్క తెలంగాణలో మజ్లిస్ యొక్క సపోర్ట్ తీసుకొని వారు మిగతా తెలంగాణలో పోటీ చేయరు వీళ్ళకి అనుకూలంగా, వాళ్ళ ఓట్లు వీళ్ళేసుకోవడం, ఈ ఇటువంటి యొక్క సంబంధం అనేది కొనసాగుతున్నది. గత ఎన్నికల ముందు 18 కేసీఆర్ గారు మజ్లిస్ మా మిత్రపక్షం అని ప్రకటించిండు. ఎందుకు ప్రకటించిండు చెప్పండి మీరు. అటువంటి సమయంలో మేము ఎంఐఎం గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది కదా. డెఫినెట్గా సార్, మీరు మాట్లాడింది ఎందుకు మాట్లాడారు మీరు అని నేను ప్రశ్నించడం లేదు. కానీ ఎంఐఎం అనేది ఒక పెద్ద ఇదిగా ఉండబట్టి మీకు ఇంకా ఎక్కువ
లాభం జరిగింది రాజకీయంగానే అంటున్న తప్ప మీరు ఎందుకు అన్నారు ఎంఐఎం అని నేను ఎందుకు అంట మీ ఎంఐఎం మీకు ఎక్కడ కూడా హైదరాబాద్ అనేసరికి ఎంఐఎం మీరు ఇందాక మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నాయంటే ఆయన ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఎంఐఎంతో ఎక్కువ తిరుగుతున్నాడు మీరు ఎంఐఎం పేరే తీసుకొచ్చారు అక్కడ కూడా కాబట్టి బీజేపీ వాస్తవం అవాస్తవం నేను అంటలేను కానీ మీ వైఖరి చెప్తున్నా రైట్ శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ బీజేపీ నిజానికి టిఆర్ఎస్ మీద ఫైట్ కంటే మీ ఒపీనియన్ మీది ఓకే రాష్ట్రం మొత్తం ఊహించవచ్చు నేను కాదనల శ్రీధర్ రెడ్డి గారు వెరీ క్విక్ రియాక్షన్ ప్లీజ్ ఎందుకంటే లాస్ట్ 2 మినిట్స్ ఉన్నాం మనం టిఆర్ఎస్ మీద ఫైట్ కంటే బీజేపీ ఎంఐఎం ని టార్గెట్ చేస్తూ ఎంఐఎం మీద అటాక్ చేస్తూ ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భాగ్యలక్ష్మి టెంపుల్ అని లేకపోతే ఆయన ఏదో సమాధులు అంటే ఈయన ఇదని ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల బీజేపీ ఎక్కువ మైలేజ్ వచ్చిందనేది చాలామంది విశ్లేషణ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటూ అటాక్ చేయడం మొదలు పెడితే టీఆర్ఎస్నే అటాక్ చేయాలి లేదా బీజేపీని అటాక్ చేయాలి. అంతకుమించి ఎంఐఎం జోలికి అంతగా పోకపోవచ్చు ఎందుకంటే సెక్యులర్ ముద్ర పోతుందనే భయం ఉంటుంది. ఎట్లయితే టీఆర్ఎస్ ఉందో అట్లా వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా టీఆర్ఎస్ మీదకి వచ్చే అవకాశమే ఉంటుంది. అది అందులో వాళ్ళు అందుకే రేవంత్ రెడ్డిని ఎంచుకుంటున్నారేమో అని ఒక అంచనా. ఎవరేం ఎవరెంత మాటలు మాట్లాడినా కానీ వాళ్ళ వ్యవహారం ఎంతో కేసీఆర్ గారి ముందు హనుమంతుని ముందు కుప్పిగందులు వేసినట్టు ఉంటుంది. అది మీరు చూడబోతారు. ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు ఏం చెప్పినా బీజేపీలో చాలా మంది నాయకులకు వేరే ఇవాళ ఎంఐఎంనో మరొకరినో బూచిగా చూపించకపోతే మన సినిమా నడవదు అనేది వాళ్ళకి చాలా స్పష్టము. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఇవాళ మన హైదరాబాద్ ప్రచారంలో భావోద్వేగాలు మాత్రమే రెచ్చగొట్టిండ్రు కానీ హైదరాబాద్ నగరానికి ఒక అభివృద్ధి మోడల్ ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఎంఐఎం తోటి టీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదు. 150 సీట్లకు ఇక్కడ పోటీ చేసినాము. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు ఎంఐఎం బీజేపీకి జాతీయ స్థాయిలో మిత్రపక్షంగా ఉండి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి అనేది తర్వాత విషయం సార్. రాజకీయ అవే కదా బీజేపీకి మిత్రపక్షం అనే విషయాన్ని చెప్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఢిల్లీ దగ్గర లక్షలాది మంది రైతులు ధర్నాలు చేస్తా ఉంటే చనిపోతా ఉంటే దాంట్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కృతం ఏం చేయగలుగుతామో చెప్పమని చెప్పండి. శ్రీధర్ గారు నేను అంటున్న పాయింట్ కూడా బీజేపీ ఎంత టీఆర్ఎస్ మీద దాడికి వచ్చినా కూడా ఎంఐఎం మీద చేసే దాడే బీజేపీకి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కానీ వేరేస్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, బీజేపీకి సారీ టీఆర్ఎస్కి అవకాశం లేదు ఎంఐఎం మీద వెళ్ళేదానికంటే. టీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఎక్కువ బీజేపీ మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది, కాంగ్రెస్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ మీద టార్గెట్ చేస్తుంది, టీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ టార్గెట్ కానీ వెళ్ళాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఒక దూకుడు స్వభావాన్ని ఎంచుకుంటుందా అనేది చర్చ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ ప్రేమేందర్ రెడ్డి గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.